Tamina, I am teaching the UKG Maths. Already lesson 1 already complete chesamu. Lesson 2 is the numbers. Numbers are maybe 1 to 9 numbers. Unit 2. And this is lesson 2 anamata. Already lesson 1 meeku em cheppanu, height cheppanu, weight cheppanu. Andulo kuda konni numbers vachayi, spellings cheppanu, vaati yokka meanings cheppanu. Next one abhi between cheppanu, andu mundu before cheppanu. Higher, lower, ఇంకేం చెప్పాను నెంబర్స్ లో 1 to 9 చెప్తే అంతకుముందు నాకు ఏం చెప్పాను మీకు నేను హయ్యర్ నెంబర్ కాకుండా ఓన్లీ 1 to 9 నెంబర్స్ చెప్పాను అంతకుముందే ఏం చెప్పాను మీకు నేను కొన్ని బొమ్మలు కూడా వేసాను ఆ బొమ్మలు వేసేటప్పుడు నెంబరింగ్ కూడా మీకు ఇచ్చాను ఓకేనా యూనిట్ 1 లో మీకు నెంబరింగ్ ఇచ్చాను ఆ నెంబర్స్ ఇలా స్పెల్లింగ్స్ అనేవి మీకు మెన్షన్ చేయలేదు కదా సో ఇది యూనిట్ 2 లో 1 to 9 నెంబర్స్ అనేవి యూనిట్ 2 అంటే లెసన్ 2 ఓకేనా కిడ్స్ చూడండి UKG మ్యాథ్స్ యూనిట్ 2 నంబర్స్ 1 టు 9 ఓకేనా చూడండి మీకు ఆల్్రెడీ ఇక్కడ రాసాను చూడండి నంబర్స్ అని పెట్టాను 1 టు 9 అని రాసాను ఓకేనా ఇది చూడండి 1 అని రాసాను చూడండి 1 2 3 అండ్ 4 5 6 7 8 అండ్ 9 యూనిట్లో మీకు ఎన్ని నంబర్స్ ఇప్పుడు చెప్తున్నాను 9 నంబర్స్ చెప్తున్నాను అందులో ఫస్ట్ వన్ ఏంటి 1 1 అంటే O N E 1 చూడండి O N E 1 1 అంటే ఏంటి 1 నెక్స్ట్ వన్ 2 2 అంటే 2 2 అంటే ఏంటి చిల్డ్రన్స్ 2 చూడండి 2 T W O 2 T W O 2 చూడండి 2 అంటే ఏంటి T W O 2 నెక్స్ట్ వన్ 3 నెక్స్ట్ వన్ ఏంటి చిల్డ్రన్ 3 3 అంటే ఏంటి 3 3 అంటే ఏంటి 3 చూడండి T H R E E 3 T H R E E 3 నెక్స్ట్ వన్ 4 నెక్స్ట్ వన్ ఏంటి చిల్డ్రన్ 4 4 అంటే ఏంటి 4 4 అంటే ఏంటి 4 చూడండి F O U R 4 F O U R చూడండి 4 F O U R 4 నెక్స్ట్ వన్ 5 నెక్స్ట్ వన్ 5 5 అంటే ఏంటి 5 5 అంటే 5 చూడండి F I V E 5 F I V E 5 5 అంటే 5 నెక్స్ట్ వన్ 6 నెక్స్ట్ వన్ 6 చూడండి S I X S I X 6 S I X 6 నెక్స్ట్ వన్ 7 నెక్స్ట్ వన్ 7 నెక్స్ట్ వన్ ఏంటి 7 7 అంటే 7 7 అంటే 7 చూడండి S E V E N 7 S E V E N 7 చూడండి S E V E N 7 ఓకేనా 7 అంటే 7 నెక్స్ట్ వన్ 8 నెక్స్ట్ వన్ 8 చూడండి ఇక్కడ రాశాను E I G H T 8 8 అంటే ఏంటి చిల్డ్రన్ 8 8 అంటే ఏంటి 8 చూడండి E I G H T 8 8 అంటే 8 నెక్స్ట్ వన్ 9 9 అంటే ఏంటి చిల్డ్రన్ 9 అంటే 9 9 అంటే 9 చూడండి ఇక్కడ ఏముందో N I N E 9 N I N E 9 9 అంటే ఏంటి 9 చూడండి మీకు ప్రతి ఒక్కటి ఎన్నిసార్లు చదివాను 3 టైమ్స్ చదివానా సో నేను ఎన్నిసార్లు చదివాను 3 టైమ్స్ మీరు ఎన్నిసార్లు చదవాలి 7 టైమ్స్ మీరు 7 టైమ్స్ చదివితేనే 1 టు 9 నంబర్స్ అనేవి మీకు వస్తాయి సో నా ప్రొనన్షియేషన్ నేను ఎలా అయితే పలికానో యాజ్ ఇట్ ఇస్ మీరు కూడా అలానే పలకండి చూడండి మీకు 1 ని విజువల్ గా చూపిస్తాను చూడండి ఇది ఏంటిది 1 ఇది ఏంటిది 1 O N E 1 1 అంటే ఏంటి
ఒకటి 1 అంటే ఏంటి ఒకటి నెక్స్ట్ వన్ 2 నెక్స్ట్ వన్ 2 2 అంటే ఏంటి 2 ది స్పెల్లింగ్ ఏంటి T W O 2 2 స్పెల్లింగ్ ఏంటి T W O 2 2 అంటే ఏంటి 2 నెక్స్ట్ వన్ 3 నెక్స్ట్ వన్ 3 3 అంటే ఏంటి 3 3 అంటే ఏంటి 3 ఓకేనా చూడండి మీకు ఆల్రెడీ రాశాను కదా ఒక్కొక్క దానికి ఒక స్పెల్లింగ్స్ యాస్టిస్ అలా రాశానా సో అలాగే సేమ్ 3 నెక్స్ట్ వన్ 4 నెక్స్ట్ వన్ 4 నెక్స్ట్ వన్ ఏంటి 4 4 చూడండి 4 4 అంటే ఏంటి 4 4 అంటే ఏంటి చిల్డ్రన్ 4 అంటే 4 నెక్స్ట్ వన్ 5 నెక్స్ట్ వన్ 5 5 అంటే ఏంటి 5 5 అంటే ఏంటి చిల్డ్రన్ 5 అంటే 5 నెక్స్ట్ నెక్స్ట్ వన్ 6 నెక్స్ట్ వన్ 6 6 అంటే ఏంటి చిల్డ్రన్ 6 అంటే 6 6 అంటే ఏంటి 6 నెక్స్ట్ వన్ 7 నెక్స్ట్ వన్ 7 7 అంటే ఏంటి చిల్డ్రన్ 7 అంటే 7 7 అంటే ఏంటి 7 నెక్స్ట్ వన్ 8 నెక్స్ట్ వన్ 8 8 అంటే ఏంటి 8 8 అంటే ఏంటి చిల్డ్రన్ 8 నెక్స్ట్ వన్ 9 నెక్స్ట్ వన్ 9 9 అంటే ఏంటి 9 9 అంటే 9 ఓకేనా చూడండి మీకు ఆల్రెడీ TLM యూస్ చేసి మీకు ఏం చెప్పు నంబర్స్ 1 2 9 అనేది మీకు విజువల్ గా చూపించు ఎందుకంటే మన స్కూల్లో అవైలబుల్ ప్రొవైడ్ గా మనకు ఉంటాయి సో చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను చూపించాను నెక్స్ట్ వన్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఈ నంబర్స్ అనేవి ఇక్కడ రాసి వాటి యొక్క స్పెల్లింగ్స్ కూడా రాశాను అర్థమైందా ఇవి నేను చెప్పేటప్పుడు మీరు బుక్ చూసి చూస్తే అందులో ఉంటాయి అన్నమాట 1 అనే దగ్గర ఒక బొమ్మ ఇచ్చి దానికి మీరు మ్యాచింగ్ చేయమని ఇస్తారు ఓకేనా దాన్ని మీరు 1 అనే స్పెల్లింగ్ నుంచి 1 అని ఎక్కడైతే ఉందో దాని వైపులాగా మార్క్ చేస్తే అది మ్యాచింగ్ గా సెట్ అవుతుంది ఓకేనా 2 2 అంటే నేను రెండు బొమ్మలు ఇస్తారు ఓకే ఈ రెండు బొమ్మలు చూస్తే మీకు ఏం గుర్తురావాలి 2 అనే ఒకటి మీకు గుర్తురావాలి ఎందుకంటే అక్కడ రెండు మాత్రమే ఉంటాయి రెండు మాత్రమే ఉండేటప్పుడు ఏంటి 2 ఇంకా మూడు బొమ్మ ఉండేటప్పుడు అది 3 అంటే ఒక బొమ్మ ఉండేటప్పుడు మీరు అక్కడ ఏం రాస్తారు ONE అని రాస్తారు ఓకేనా ఒకవేళ 9 ఉంది అనుకోండి NINE అంటే మీరు అక్కడ ఇచ్చిన బొమ్మలు బట్టి మీరు అక్కడ నెంబర్స్ అనేవి మీరు యాడ్ చేయాలి యాడ్ చేస్తే మీకు నెంబర్స్ వచ్చేస్తాయి ఆ బొమ్మల యొక్క స్పెల్లింగ్స్ కూడా వచ్చేస్తాయి సో ఆ బొమ్మలు ఉంటాయి అక్కడ స్పెల్లింగ్స్ ఉంటాయి మీరు 9 అనేది మెన్షన్ చేయాలి ఓకేనా సో ఇవి హోంవర్క్ షీట్ మీకు అనేది పంపించాం కదా హోంవర్క్ షీట్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఇయే ఉంటాయి 1 2 9 నెంబర్స్ మాత్రమే ఉంటాయి ఇవన్నీ జంబుల్స్ గా ఇవ్వచ్చు ఓకేనా మ్యాచింగ్ గా ఇవ్వచ్చు యాజ్ ఇట్ ఈస్ ఇయే అన్న ఎందుకంటే మనకు 1 2 9 మాత్రమే ఉన్నాయి లెసన్ 2 లో సో ఇందులో నుంచి మాత్రమే మీకు వస్తాయి కన్ఫర్మ్ గా మీరు ఎలా అయితే L1 వీడియో చూసారో సరేనా థ్యాంక్ యూ చిల్డ్రన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో